తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. కేసులోని ప్రధాన నిందితుడికి భారత్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటే ఇంతలోనే మరో నయా స్కెచ్ వేశారు ప్రభాకర్ రావు. ఇంతకీ ప్రభాకర్ రావు వేసిన స్కెచ్ ఏంటి? నిందితుడిని భారత్కు తీసుకొచ్చేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలేంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. అమెరికాలో ప్రధాన నిందితుడు తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు. రాజకీయ శరణార్థి అంటూ అమెరికాలో పిటిషన్. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు కేసు నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం యుఎస్ఏలో ప్రభాకర్ రావు ఇప్పటికే గ్రీన్ కార్డు దక్కించుకుని అక్కడే మకాం వేశారు. ఇప్పుడు మరో ముందడుగు వేసి తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికాలో పిటిషన్ వేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. గత తెలంగాణ ప్రభుత్వంలో కీలక స్థానంలో తాను పనిచేశానని తెలిపారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి ఫ్లోరిడాలో తన కుమారుని వద్ద ఉంటున్నట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసును తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పీడప్ చేసింది. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖతో మంతనాలు జరుపుతోంది. ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు అధికారులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని పసిగట్టిన కొంతమంది నేతలు తెర వెనుక నుంచి తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇండియాకు రాకుండా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే చేయని ప్రయత్నం చేయకుండా చేస్తున్నారు. ఇప్పటికే గ్రీన్ కార్డు తెచ్చుకుని కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు ప్రభాకర్ రావు. ఇప్పుడు మరో ముందడుగు వేసి అమెరికాలో పిటిషన్ వేశారు. మరి ప్రభాకర్ రావు దరఖాస్తుపై అమెరికా ప్రభుత్వం ఎలాంటి రిప్లై ఇస్తుందో చూడాలి. లేదంటే భారత ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.